వైరస్ వార్తలు అంటే హైదరాబాద్ లోనే ఉండేటి. గాలి మోటార్ డిపోలో చెకింగ్ చేస్తుండ్రు, గాంధీ దవాఖానాలో వైద్యం చేస్తుండ్రు, ఆఫీసర్లను ఇట్లా గెదుతురు, కలెక్టర్లకు అట్లా ఆర్డర్ ఇస్తుండ్రు, సర్కారు ఇట్లా చేస్తున్నారు, ప్రతిపక్షాలు గట్లా అంటున్నారు. అంతా ఇదే ఉండే. కానీ అలా చాలా వరకు కరీంనగర్ కరోనా వార్తలే. ఒక్క పారే 8 మందికి ఉన్నదని తెలిసింది. మరి ఇహే ఎక్కడిది కరీంనగర్ పబ్లిక్ గజ్జు నొంకుతున్నారు. ఇండోనేషియా దేశం కెళ్ళి 13 మంది వచ్చి మసీదులు ఉన్నారట 3 రోజులు. ఫస్ట్ ఢిల్లీకి వచ్చి ఆడికెళ్లి రైల్లో రామగుండంలో దిగి ఆటోలో కరీంనగర్ కు వచ్చిరట. ఇంత ఈ ముచ్చట పోలీసులకు తెలిసి పరీక్షలు చేపిస్తే అందులో 8 మందికి వైరస్ ముట్టింది అని తేలింది. ఇక ఏమున్నది, అంబులెన్స్లు ఎక్కి చహందర్ కందర్ని హైదరాబాద్ గాంధీ దవాఖానకు తీసుకొచ్చారు. అయితే ఆ మసీదు కలెక్టర్ బంగ్లా దగ్గరనే ఉంటది. ఇవాళ చుట్టుముట్టు 3 కిలోమీటర్లు షాపులు గీపులు అన్ని పనిచేసి పబ్లిక్ ని ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళనియలే. అర్జెంట్ పనున్నోళ్ళు మాత్రమే రోడ్ల మీదకి వచ్చిర్రు. పట్నంకి వెళ్ళి స్పెషల్ డాక్టర్లు ఆఫీసర్లు వచ్చి ఇల్లు తిరిగిండ్రు దగ్గు జ్వరం ఉన్నోళ్ళకి చెకింగ్ చేస్తందుకు. ఇప్పటికైతే ఇంకెవ్వరికి జోకలేదని తేలింది. మరి ఏరే దేశంకెళ్ళి వచ్చిన వాళ్ళని ఎవరు వాళ్ళు కలిసిర్రు, వాళ్ళు ఎందుకు వచ్చిర్రు అనేది ఎంక్వైరీ నడుస్తుంది.